हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू दि तेलुगु बुक रीडर मीरू इप्पुडु वरकु ई चैनल सब्सक्राइब चेयकपोते इप्पुडे सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी मीरू मीतो पाटु मी फ्रेंड्स कूडा उपयोगपड़ुतुंदि अनुकुंटे वाळ्ळकु कूडा शेयर चेयंडी मरिन्नी एड्युकेशनल मोटिवेशनल विषयालनु तेलुसुकोवडानिकि ई चैनल नि फॉलो कंडी। ఈ ఆడియో అత్యంత ప్రభావశీలుల 7 అలవాట్లు ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్। ఈ పుస్తకం వ్యక్తిగత పరిణామానికి శక్తివంతమైన పాఠాలు మరియు ఈ పుస్తకం ద్వారా మీ జీవితాన్ని మార్చేయగల అద్భుత రచన। ఇంకా ఆలస్యం ఎందుకు, మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? మూడవ భాగం సామాజిక విజయం, పరస్పర ఆధారత దృక్పథం, పారాడిజమ్స్ ఆఫ్ ఇంటర్డిపెండెన్స్। విశ్వాసం లేనిదే స్నేహం లేదు, నిజాయితీ లేనిదే విశ్వాసం లేనిదు। శామ్యూల్ జాన్సన్। సామాజిక విజయం గురించి మాట్లాడుకోబోయే ముందు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నిజమైన స్వాతంత్రం సాధించినప్పుడే మనం పరస్పర ఆధారత నిర్మించుకోగలం, ముందు వ్యక్తిగత విజయం సాధించినప్పుడే సామాజిక విజయం సాధించగలం, ఆల్జీబ్రా నేర్చుకుంటేనే కాల్కులస్ నేర్చుకోగలం। మనం నడిచి వచ్చిన దారిని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎక్కడ బయలుదేరి ఎక్కడికి చేరేమో ఎక్కడికి చేరదలిచామో అర్థమవుతుంది। మనం వచ్చిన దారిని రాకపోయి ఉంటే ఎక్కడి దాకా వచ్చి ఉండేవాళ్ళం కామని కూడా అర్థమవుతుంది। ఇంకేం దారులు కానీ అడ్డదోవలు కానీ లేవు, ఎక్కడి నుంచో పారాచూటులో ఎగిరి కూడా రాలేదు మనం। అట్లా ప్రయత్నించిన వారి భగ్నం అయిన సంబంధాల శిథిలాలు మన ముందు దారి పొడుగున ఉన్నాయి। వాళ్ళు పరిణతి సాధించకుండా శీల సంపద లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించి భంగపడ్డవారు, కానీ మనం ఆ పని చెయ్యలేం, రహదారి వెంట నడిచి వెళ్ళవలసిందే। మనపై మనం విజయం సాధించుకోలేకపోతే ఇతరులపై విజయం సాధించలేము। కొన్ని సంవత్సరాల క్రిందట నేను ఓరగన్ తీరంలో ఒక సెమినార్లో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, నిజంగా ఇలాంటి సెమినార్లకు రావడం నాకు అతంగా ఇష్టం ఉండదు, నాకు ఈ పెద్ద సంతోషాన్ని ఇవ్వవు అన్నాడు। ఇక్కడున్న వాళ్ళందరినీ చూడండి, ఈ అందమైన సముద్ర తీరాన్ని ఇక్కడ జరుగుతున్నది అంతా చూడండి, కానీ ఇక్కడ కూర్చుని నేను ఆలోచించేదంతా మా ఆవిడ ఈ రాత్రికి ఫోన్లో నాపై కురిపించే ప్రశ్నల పరంపర, ప్రశ్నల బాణాలు। నేను ఇల్లు వదిలి వచ్చిన ప్రతిసారి ఆవిడ నాకు థర్డ్ డిగ్రీ పోలీసుల నిరస్తులపై ఉపయోగించేది ఇస్తుంది, ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేశావు, నీతో పాటు ఎవరున్నారు, ప్రొద్దున్నంతా మీటింగ్లోనే ఉన్నావా, మధ్యాహ్న భోజనానికి ఎప్పుడు వెళ్ళావు, భోజన సమయంలో ఏం చేశావు, సాయంత్రం వినోదం కోసం ఏం చేశావు, నీతో అప్పుడు ఎవరెవరున్నారు, మీరేం మాట్లాడుకున్నారు, ఇట్లా ఆరాలు తీస్తుంది ఆవిడ। చెప్పకపోయినా ఆవిడ ఉద్దేశం నేను చెప్పేదాన్ని రుజువు చేసుకోవడమే। నేనెప్పుడు బయటకు వచ్చినా ఇట్లాగే సతాయిస్తూ ఉంటుంది, ఇక్కడ ఏమాత్రం సంతోషం దొరికినా అది కాస్త హరించుకుపోతుంది, నేను ఏమీ ఆస్వాదించలేను ఆనందించలేను అన్నాడు। నిజంగా ఆయన చాలా దయనీయంగా కనపడ్డాడు, మేం కొద్దిసేపు మాట్లాడుకున్నాక ఆయన చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేశాడు। ఆమెకి ఏమేం ప్రశ్నలు అడగాలో బాగా తెలుసు, ఎందుకంటే నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఉండగా ఇలాంటి సెమినార్లోనే ఈమెను కలిశాను అన్నాడు। మొదటి భార్యను వదిలి ఈమెను చేసుకున్న పద్ధతి పునరావృతమవుతుందని ఆవిడ బాధ కావచ్చు, మీకేదైనా సులువైన తక్షణ పరిష్కారం కావాలనుకుంటా అన్నాను। అంటే ఏమిటి మీ ఉద్దేశం అన్నాడు। ఏం లేదు, ఒక స్క్రూడ్రైవర్తో మీ ఆవిడ తల విప్పదీసి అందులో ఆవిడకున్న ప్రస్తుత వైఖరిని రీవైరింగ్ చెయ్యాలని మీ ఆశయం అనుకుంటా అన్నాను। అవును, ఆవిడ మారాలి, నన్ను ఇట్లా అస్తమానం వేధించకూడదు అన్నాడు। మీరు సృష్టించుకున్న సమస్యల్లోంచి బయటపడాలని మీరు అనుకోకూడదు అన్నాను నేను। ఇక్కడ మనం చాలా నాటకీయమైన మౌలికమైన దృక్పథ మార్పు గురించి మాట్లాడుతున్నాం, మన సామాజిక సంబంధాలను మన వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలతో సరళతరం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ ఆ ప్రయత్నంలో మనకు అతి ముఖ్యమైన శీలాన్ని కుచింపచేసుకుంటాము, వేళ్ళు నేలలో దృఢంగా పాతుకుపోయే తే ఏ చెట్టు ఫలాన్ని ఇవ్వదు,
ప్రతిదానికి ఒక వరుస క్రమం ఉంటుంది. వ్యక్తిగత విజయమే సామాజిక విజయానికి మార్గం వేస్తుంది. మనపై మనం విజయం సాధించుకున్నప్పుడే, క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడే మనం ఇతరులతో సత్సంబంధాలను ఏర్పరచుకోగలం. కొంతమంది చెబుతూ ఉంటారు, ఎవరినైనా మనం ఇష్టపడాలంటే ముందు మనని మనం ఇష్టపడాలని. ఈ ఊహ మంచిదే, కానీ మనని గురించి మనకి తెలియదందే, మన మీద మనకు అదుపు లేనిదే, మనకు మనం స్వాధీనం కాకపోతే మనని మనం ఇష్టపడడం కూడా కష్టమే. ఎప్పుడో ఒకసారి మనని మనం ఉత్సాహపరచుకోవడానికి తప్ప నిజమైన ఆత్మగౌరవం అనేది మన మీద మనకి అధికారం ఉన్నప్పుడే సంభవం అవుతుంది. అదే 1, 2, 3 అలవాట్ల సారం. స్వేచ్ఛ అనేది ఒక ఘనకార్యం, కష్టపడి సాధించేది. పరస్పర ఆధారత అనేది కేవలం స్వేచ్ఛ కలవారే చేసుకోగల ఎంపిక. మనకు పూర్తిగా స్వేచ్ఛ సాధించాలనే కోరిక లేకపోతే మనం మానవ సంబంధాల పెంపుకు తగిన నైపుణ్యాలు సాధించలేము. అంతా అనుకూలంగా ఉన్నప్పుడు ఈ నైపుణ్యాలు ఒక్కొక్కసారి పని చేస్తాయి, కానీ క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు పని చెయ్యవు. ఏ సంబంధంలోనైనా ముఖ్యమైన అంశం మనం ఏం చెప్పామన్నది కాదు, మనం ఏం చేసేమన్నది కాదు, మనం ఎవరన్నది ముఖ్యం. మన మాటలు చేతలు పైపై మెరుగులుగా మానవ సంబంధాలు మెరుగుపరిచే నైపుణ్యాలతో ఉంటే, మన హృదయపు లోతుల్ని వ్యక్తీకరించకపోతే మనలోని ద్వంద్వ స్వభావాన్ని ఎదుటివారు తప్పకుండా పసిగడతారు. ప్రభావవంతమైన పరస్పర ఆధారతను సృష్టించుకుని నిలుపుకునేందుకు కావలసిన పునాదిని మనం ఆ విధంగా వెయ్యలేము. మానవుల మధ్య ఉండే పార స్పర్యాన్ని పెంచే నైపుణ్యాలు కౌశలం అనేవి మన స్వతంత్ర వ్యక్తిత్వంలోంచి ప్రవహించాలి. కనుక ఏ సంబంధాలైనా నిర్ణయించుకోవడానికి తగిన ప్రదేశం మన అంతరంగమే. మన లోపలే, మన ప్రభావ వృత్తంలోనే, మన శీల సంపదతోనే మనం స్వతంత్రులుగా, క్రియా సంసిద్ధులుగా, సిద్ధాంత కేంద్రీయతతో, విలువలతో, మన ప్రాథమ్యాలను అనుసరించి జీవితాన్ని క్రమబద్ధం చేసుకున్నప్పుడే మనం పరస్పర ఆధారతను ఎంపిక చేసుకోగలం. సంపద్వంతమైన ఎల్లకాలం నిలిచి ఉండే మానవ సంబంధాలు నిర్మించుకోగలుగుతాము. మన మార్గంలో ముందుకు చూసినప్పుడు మనం సవ్యపదంలో ప్రవేశిస్తున్నట్లు తెలుసుకుంటాం. పరస్పర ఆధారత మనకి నూతన ప్రపంచ ద్వారాలు తెరుస్తుంది. మనకు గాఢమైన అర్థవంతమైన అనుబంధాలు ఏర్పడతాయి. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, నేర్చుకోవడం ఉంటుంది, పెరుగుదల అభివృద్ధి ఉంటాయి. కానీ ఈ ప్రయాణంలోనే మనకెన్నో అవరోధాలు ఎదురవుతాయి. ఎంతో వేదన వేసట కలుగుతాయి, అవి చాలా అధికంగా ఉంటాయి. కనుక మనకి వాటిని గురించిన స్నేహ స్పృహ ఉంటుంది. వ్యక్తిగతంగా మనకి దార్శనికత లేనందువలన, నాయకత్వ గుణాలు, కార్యనిర్వహణ సామర్థ్యం లేనందువలన ఈ వెంటాడే బాధలో చాలా కాలం గడుపుతాం. చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ బాధ నుంచి తాత్కాలిక విముక్తి కోసం ప్రయత్నిస్తాం. ఈ బాధ మనని వెంటాడుతూనే ఉంటుంది. కనుక దాన్ని ఇముడ్చుకుని బ్రతకడం నేర్చుకుంటాం. కానీ ఇతరులతో వ్యవహరించేటప్పుడు మనకి సమస్యలు వస్తే ఆ బాధ మరింత ప్రస్ఫుష్టంగా ఉంటుంది. దాన్ని వదిలించుకోవాలనుకుంటాం. అప్పుడే ఆ వ్యాధి లక్షణాలను మనం తాత్కాలిక నివారణ ఔషధాలతో నివారించాలనుకుంటాం. ఇని వ్యక్తిత్వ వికాసం చెప్పే బ్యాండ్ ఎయిడ్స్ లాంటివి. ఈ దుర్భరమైన బాధ మనలో చాలా కాలంగా నిలవ ఉన్న సమస్య యొక్క బాహ్య రూపమేమేనని మనకు తెలియదు. సమస్య లక్షణాలను మాత్రమే కాక పూర్తి సమస్యని పరిష్కరించుకోవడం మొదలు పెట్టకపోతే మనకి వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. ఆ బాధను మరింతగా దాచిపెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఇతరులతో ప్రభావవంతంగా వ్యవహరించడం గురించి మాట్లాడుకుంటున్నాం. గనక ప్రభావశీలతకు మనం ముందుగా చెప్పుకున్న నిర్వచనాన్ని గుర్తు చేసుకుందాం. అదే ఫలితము, ఫలిత సాధనా శక్తి యొక్క సమతూకం. బాతు బంగారు గుడ్లు కథ తాలూకు నీతి. పరస్పర ఆధారత అనే సందర్భంలో బంగారు గుడ్లు మన ప్రభావశీలతకి ప్రతీక. దాపరికం లేని పరస్పర సమాచార ప్రసారం వలన సృష్టింపబడేది. బంగారు గుడ్లను రోజూ పొందాలంటే మనం బాతుని జాగ్రత్తగా చూసుకోవాలి. మానవ సంబంధాలను అభివృద్ధి చేసుకుని పరస్పర ఆధారతని వాస్తవికం చేయడం కోసం మనం కృషి చేయాలి. మనం ఇప్పుడు సింహావలోకనంలో నుంచి బయటకు వచ్చి 4, 5, 6 అలవాట్లలోకి పోదాం. పరస్పర ఆధార సంబంధాలను పెంచుకోవడానికి ఫలితం, ఫలిత సాధ్య శక్తుల సమతూకం కాపాడుకోవడానికి నేను ఇప్పుడు మీకు ఒక ఉపమానం చెబుతాను. అంతఃకరణాల బ్యాంకు ఖాతా, ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్.
మనకి బ్యాంకులో డబ్బుతో ఖాతా తెరవడం గురించి తెలుసు. కొంత డబ్బు నిల్వ చేసుకుని అవసరం వచ్చినప్పుడల్లా తీసుకుని వాడుకోవడం తెలుసు. మన ప్రేమ శ్రద్ధ అంతఃకరణలకు కూడా మన హృదయంలో ఇటువంటి ఖాతా ఒకటి ఉంటుంది. మనలో మనకు ఉండే పరస్పర నమ్మకమే ఈ ఖాతా. మరో మనిషిలో మనపై ఉండే నమ్మకమే మనకు ఒక భద్రత వంటిది. మన ఆత్మగౌరవం హుందాతనం ద్వారా, నిజాయితీ ద్వారా, నిబద్ధత ద్వారా మనం మరొకరిలో ఈ అంతఃకరణ ఖాతాని తెరుస్తాము. మన మీద వారికి నమ్మకం పెరుగుతుంది. ఇది మనం జమ చేసిన ధనం వంటిది. మనవకరసరమైనప్పుడు మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఏమైనా పొరపాట్లు చేసినా కూడా ఈ నమ్మకం దాన్ని కప్పేస్తుంది. మనని వాళ్ళు అర్థం చేసుకుంటారు, మాట తప్పిన వాళ్ళంగా భావించరు. నమ్మకం ఖాతా ఎంత ఎక్కువగా ఉంటే పరస్పర భావ ప్రసారం అంత మెరుగుగా ఉంటుంది, ప్రభావవంతంగా ఉంటుంది. మనం అమర్యాదగా ప్రవర్తించినా, ఎవరినైనా అగౌరవించినా, తప్పించుకు తిరిగినా, తీవ్రంగా ప్రతిస్పందించినా, బెదిరించినా, మనల్ని మనం ఎదుటివారి కన్నా అధికులుగా భావించినా, మనం ఆ ఖాతా నుంచి మనకున్న నిధి కన్నా ఎక్కువ తీసుకున్నట్లు లెక్క. మన మీద ఉండే నమ్మకం సడిపోతే మనకేం విలువ ఉంటుంది? అప్పుడు మనం మందు పాత్రల మీద నడిచినంత జాగ్రత్తగా నడవాలి. మన ప్రతి మాట, ప్రతి చర్య ఆచి తూచి చెయ్యాలి. మనని మనం కాపాడుకోవాలి, రాజకీయం చెయ్యాలి. ఇట్లా చాలా సంస్థలు, కుటుంబాలు వ్యవహరిస్తున్నాయి. చాలా వివాహ సంబంధాలు కూడా ఇట్లాగే ఉన్నాయి. బ్యాంకులో ఎప్పటికప్పుడు డబ్బు వేస్తూ ఖాతాను పెంచడం లాగా మన అంతఃకరణ ఖాతాలో కూడా ఎప్పటికప్పుడు జమ చేస్తూ ఉండాలి. అట్లా లేకపోతే వివాహ బంధం రసవిహీనమవుతుంది. సుసంపన్నమైన సహజమైన అనుభూతులు, భావ ప్రసారము, అవగాహన లేనప్పుడు ఆ సంబంధం ఎవరికి వారు స్వతంత్రులుగా ఉండి ఒకరితో ఒకరు సర్దుకుపోతున్నట్లు ఉంటుంది. తర్వాత అది ద్వేషపూరితంగా దిగజారిపోతుంది. పోరాడటం లేదా పారిపోవటం పరిస్థితి వచ్చి వాగ్వాదాలు, మోహన తలుపులుగా గట్టిగా బద్దలు కొట్టడాలు, మౌనం, తమలోకి తాము ముడుచుకుపోవడం, స్వీకరణ, ఇట్లా ఒక్కొక్క మెట్టు దిగజారుతూ పోతూ ఉంది. ఇంట్లో ఒక ప్రచ్ఛన్న యుద్ధం. భార్యాభర్తల మధ్య కేవలం పిల్లలు ఒక లంకీగా ఉంటారు. సమాజంలో పరువు ప్రతిష్టలు వారిని కలిపి ఉంచుతాయంటే, లేదా యుద్ధం ఇంట్లో నుంచి బయటికి వచ్చి కోటుదారి పడుతుంది. కోర్టులో ఏళ్ల తరబడి సాగుతుంది. ఎవరి మటుకు వారు తమదే కరెక్టేనని తప్పంతా రెండో వారిదేనని రుజువు చేసే ప్రయత్నంలో పడతారు. అత్యంత సన్నిహితమైన, సంపద్వత్మైన, సంతోషదాయకమైన సంబంధం భార్యాభర్తల సంబంధం. అక్కడ ఫలితము, ఫలిత సాధనాశక్తి అనే లైట్ హౌస్ ఉంది. దాన్ని వెలుగు చూపే దీపస్తంభంగానైనా వాడుకోవచ్చు, లేదా దానికేసి తల బద్దలు కొట్టుకోవచ్చు. కనుక మనకి జీవితాంతం ఉండే సంబంధాలు, వివాహ బంధం వంటివి మనం నిత్యం పెంచవలసిన ఖాతాల వంటివి. మనం ఇతరుల నుంచి ఆశించేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నిధి తరిగిపోతుంది. మనం ఎప్పుడో హై స్కూల్లో కలిసి చదువుకున్న ఒక నేస్తం చాలా కాలం తర్వాత కనిపిస్తే వారిని అంత ఆనందంతోనే ఆహ్వానిస్తాం. ఎందుకంటే వారి హృదయంలో మన ఖాతా అట్లాగే చిక్కు చెదరకుండా ఉంటుంది కనుక. కానీ మనం నిత్య వ్యవహారంలో ఉండే వ్యక్తులతో మాత్రం ఎప్పటికప్పుడు ఈ ఖాతాని పెంచుకుంటూనే ఉండాలి. మనం నిత్యం వాళ్ళతో వ్యవహరించే సందర్భంలో కొంత నిధి దానంతటదే తగ్గిపోయే అవకాశం ఉంది. మనకు తెలియకుండానే ఇది ఇంట్లో ఉండే యువ సంతానం విషయంలో ఎక్కువగా సంభవిస్తుంది. ఉదాహరణకి మీకు ఒక యుక్త వయస్సుడైన కొడుకు ఉన్నాడనుకోండి. సాధారణంగా మీ మధ్య సంభాషణ ఎలా ఉంటుంది? నీ గది సర్దుకో, షర్టు ఉండీలు సరిగ్గా పెట్టుకో, రేడియో ఆపే, జుత్తు బాగా పెరిగింది కత్తిరించుకో, చెత్త సంచి బయట పెట్టు, ఇట్లా చెబుతూ పోతూ ఉంటే కొంతకాలానికి మీ ఖాతాలో జమ కన్నా ఉపసంహరణ ఎక్కువగా ఉంటుంది. అతను తమ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నాడనుకోండి. అతని జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసే నిర్ణయం అనుకోండి. మీ ఇద్దరి మధ్య నమ్మకపు స్థాయి చాలా తక్కువ ఉంటే, భావ ప్రసారం చాలా తక్కువగానో, యాంత్రికంగానో, అసంతృప్తికరంగానో ఉండి ఉంటే అతను మీ దగ్గర తన మనసు విప్పి చెప్పి మీ సలహా కోరడు. అతనికి సరైన సలహా ఇచ్చే వివేకం, జ్ఞానం మీకుండి ఉండవచ్చు గాక, కానీ అతనిలో మీ అంతఃకరణ ఖాతాను మీరు ఎక్కువగా ఉపసంహరించుకుని ఉన్నారు.
గనుక అతను మిమ్మల్ని అడగడు, తానే తాత్కాలిక ఆవేశంతో తనకు తోచిన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం దీర్ఘకాలంలో అతనికి ప్రతికూల ఫలితాలను ఇవ్వచ్చు. ఇటువంటి సున్నితమైన సందర్భాల్లో అతనితో సరైన భావప్రసారం ఉండాలంటే మీకు సమతూకం ఉండాలి. ఏం చేస్తారప్పుడు మీరు? అట్లా కాక మీరు మీ అంతఃకరణ ఖాతాలో ఎక్కువగా జమ వేసుకుంటూ ఉండినట్లయితే మీ సంబంధం మరింత మెరుగ్గా ఉండి ఉండేది కదా. అతని పట్ల కాసింత ప్రేమ చూపించే అవకాశాలు వచ్చి ఉండవచ్చు. అతని కోసం ఒక పత్రిక, ఒక స్కేట్ బోర్డింగ్ తెచ్చిపెట్టడమో, అతను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు సహకరించడమో చేయవచ్చు. అతనితో ఒక సినిమాకి వెళ్ళొచ్చు, ఐస్ క్రీమ్ తినిపించవచ్చు. వీటన్నిటికన్నా అతను చెప్పేది శ్రద్ధగా వినడం పెద్ద జమ కింద లెక్క. ఎప్పుడూ ఏదో ఒకటి బోధిస్తూ ఉండడమో లేదా మీ అనుభవాలు చిట్టా తెరవడమో తీర్పులు ఇవ్వడమో చేయకుండా ఉండడం కూడా జమ కింద లెక్క. ముందు వినాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అతని గురించి మీ చింతను అతను అర్థం చేసుకోవాలి. అతడిని ఒక వ్యక్తిగా మీరు గుర్తించాలి. మొదట అతను స్పందించకపోవచ్చు, మిమ్మల్ని అనుమానించవచ్చు. ఈయన నా మీద ఏం ట్రిక్ ప్రయోగిస్తున్నాడు, అమ్మ ఇప్పుడు నా మీద ఏ మంత్రం ప్రయోగిస్తుందో అని అతను అనుకుంటాడు. కానీ క్రమక్రమంగా మీ ఖాతాలో జమ పెరుగుతున్న కొద్దీ అతను మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. దేనికైనా తక్షణ పరిష్కారం అనేది ఒక ఎండమావి. అనుబంధాలు పెంచుకోవడం, బీటలు పడితే మరమ్మత్తు చేసుకోవడం, ఇటువంటి వాటికి సమయం పడుతుంది. అతడి బాధ్యతారాహిత్యం పట్ల, కృతజ్ఞత లేకపోవడం పట్ల మీరు సహనం కోల్పోతే మీరు చేసిందంతా గాలికి పోయినట్లే, మీరు జమ చేసిందంతా ఉపసంహరించినట్లే. నీకు మేము ఎంత శేషం, ఎన్ని త్యాగాలు చేశాం నీ కోసం, నువ్వింత కృతజ్ఞ లేనివాడిగా తయారవుతావనుకోలేదు. మేం నీతో ఎంతో మర్యాదగా మంచిగా ఉన్నా నువ్వు ఇట్లా చేస్తున్నావు, నీ ప్రవర్తన నమ్మశక్యం కాకుండా ఉంది అంటారు చాలామంది. సహనం కోల్పోకుండా ఉండడం అనేది నిజంగా చాలా కష్టం. దానికి దృఢమైన శీలం కావాలి, క్రియా సంసిద్ధత కావాలి, ప్రభావ వృత్తంలో పనిచేయాలి. పెరిగే మొక్కల్ని పోషించాలి, వేళ్ళు పాతుకుంటాయన్న అయ్యా లేదా ఆవిని చూడడానికి మొక్కలు పీకినట్లు చేయకూడదు. అందుకే దేనికి తక్షణ పరిష్కారాలు ఉండవు, అడ్డదారులు ఉండవు. అనుబంధాలని పెంచుకోవడం అనేది దీర్ఘకాలిక ప్రణాళిక, నిరంతర పెట్టుబడి కావాలి దానికి. సైడ్ హెడ్డింగ్, 6 ముఖ్యమైన జమలు, 6 మేజర్ డిపాజిట్స్. అంతఃకరణల బ్యాంకు ఖాతాలో మనం జమ చేసే నిధులు 6 రకాలుగా ఉంటాయని నా ఉద్దేశం. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్, వ్యక్తిని అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ ద ఇండివిజువల్. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన జమ. మిగతా అన్ని డిపాజిట్లకు ఇది కీలకమైనది. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటేనే కానీ అతని విషయంలో మీరు ఎటువంటి నిధి జమ చేయాలో తెలుసుకోలేరు. అతనితో వాకింగ్కి వెళ్ళడం, ఐస్ క్రీమ్ తినడానికి కలిసి వెళ్ళడం, ఉమ్మడి ప్రాజెక్టుపై పనిచేయడం, ఇవన్నీ జమల క్రింద పరిగణింపబడకపోవచ్చు. అవి ఖర్చుల క్రింద కూడా పరిగణింపబడవచ్చు. అతనికి అది నచ్చకపోతే, ఒక మనిషి లక్ష్యం ఒక మనిషికి అల్పమైన విషయంగా కనపడవచ్చు. ఎదుటి వ్యక్తి హృదయంలో మనం ఖాతా తెరవాలంటే అతనికి ఏది ముఖ్యమో అది మనకి కూడా ముఖ్యం కావాలి. మీరు ఒక అతి ప్రధానమైన ప్రాజెక్టు పని చేసుకుంటున్నప్పుడు మీరు 6 ఏళ్ల కొడుకు మీ దగ్గరికి ఏదో పని కోసం రావచ్చు. అది మీ పనికి అంతరాయంగాను అల్పమైన విషయంగాను అనిపించవచ్చు, కానీ వాడికి అది ముఖ్యమైన విషయమే. ఆ సంగతి గుర్తించాలంటే మీలో 2 అలవాటు ఉండాలి. మీ పనిని పక్కన పెట్టి వాడి విషయం చూడాలంటే 3 అలవాటు ఉండాలి. వాడి మాటలకు విలువ ఇచ్చినందువలన వాడికి అర్థం చేసుకున్నట్లు లెక్క. అందువలన వాడి హృదయంలో ఉండే మీ ఖాతాలో ఎక్కువ జమ పడిందన్న మాట. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడి కొడుక్కి బేస్బాల్ అంటే చాలా ఇష్టం. నా స్నేహితుడికి బేస్బాల్ అసలు ఇష్టం ఉండదు, కానీ ఒక వేసవిలో అతను తన కొడుకుని ప్రతి మేజర్ లీగ్ బేస్బాల్ పోటీకి తీసుకువెళ్ళాడు. 6 వారాల పాటు తిరిగొచ్చారు, చాలా డబ్బు కూడా ఖర్చైంది, కానీ ఆ పర్యటన వల్ల అనుబంధాన్ని మరింత పెంచింది. నా స్నేహితుడిని అడిగాను, నీకు బేస్బాల్ అంటే అంత ఇష్టమా అని. ఏం లేదు, నాకు మా అబ్బాయి అంటే ఇష్టం అన్నాడు. నాకు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, కాలేజీలో ప్రొఫెసర్. అతనికి అతని యుక్త వయసులో ఉన్న కొడుక్కి పెద్దగా పడదు. అతని జీవితం అంతా విద్యా విషయాలతోనే గడిచిపోయింది, అకాడమిక్ ఇయర్. తన కొడుకు మేధాపరంగా కాకుండా చేతులతో పనిచేయడం అతనికి నచ్చడం లేదు. అందుకని ఎప్పుడూ ఆ పిల్లవాడి వెంట తగిలేవాడు.
ఆ క్రమంలో అతను వేసిన జమలు కూడా ఏం పనిచేయలేదు. ఇతను చేసిన చిన్న చిన్న పనులు కూడా అబ్బాయి దృష్టికి తండ్రి తనని అందరితో పోలుస్తున్నట్లు, అతనిని తిరస్కరిస్తున్నట్లు, తన ప్రవర్తన పట్ల తీర్పు చెబుతున్నట్లు అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం బేటలు పడసాగింది. వాళ్ళ నాన్నకి చింత ఎక్కువైంది. ఒకరోజు నేను నా స్నేహితుడికి ఈ సూత్రం గురించి చెప్పాను, ఎదుటి వ్యక్తికి ఏది ముఖ్యమో మనకి కూడా అదే ముఖ్యం కావాలి అని. దాన్ని అతడు మనసుకి కెక్కించుకున్నాడు. తమ ఇంటి చుట్టూ ఒక చిన్న సైజు వాల్ ఆఫ్ చైనా లాంటి గోడ కట్టమని కొడుక్కి పురామాయించాడు. అది చాలా కష్టమైన పని. అయినా తండ్రి కొడుకు దాదాపు సంవత్సరంలో దాని మీద పనిచేశారు. ఆ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరిగింది. కొడుక్కి కూడా చదువు మీద ఆసక్తి కలిగింది. ఆ అనుభవం ఇద్దరికీ ఆనందదాయకం అయింది. ఇతర వ్యక్తులకు కూడా మన అనుభవాలు మన భావాలే పనికొస్తాయనుకోవడం మానవ సహజం. అందుకని అవతల వారిపై మన భావాలను రుద్దుతూ ఉంటాం. దాన్ని మనం ఒక జమ అనుకుంటాం. వాళ్ళు దాన్ని మన జమ కింద పరిగణించకపోతే వారు మన మంచి మనసుతో ఇచ్చిన సలహాని తిరస్కరిస్తున్నారని భావిస్తాం. వాళ్ళని వదిలేస్తాం. గోల్డెన్ రూల్ ఏమంటుందంటే, ఇతరులు నీకేం చెయ్యాలని ఆశిస్తావో అదే నువ్వు కూడా ఇతరులకు చెయ్యి అని. పైపైన అది మనకి బాగానే అర్థమవుతుంది, కానీ దాని అంతరార్థం ఏమిటంటే, మిమ్మల్ని ఇతరులు ఎంత బాగా అర్థం చేసుకోవాలనుకుంటారో మీరు కూడా వారిని అంత బాగా అర్థం చేసుకోండి అని. పిల్లల పెంపకం గురించి అనుభవజ్ఞుడైన ఒక తండ్రి ఇలా అన్నాడు, పిల్లలందరినీ భిన్నంగా చూడడం ద్వారా వాళ్ళందరినీ ఒకేలా చూడండి అని. సైడ్ హెడింగ్, చిన్న చిన్న ఆనందాలు. అటెండింగ్ టు లిటిల్ థింగ్స్. చిన్న చిన్న ఆనందాలు, మర్యాదలు, దయ చూపించడాలు జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఎంత చిన్నవైనా అమర్యాద, నిర్దయ, అగౌరవం వంటివి మన ఖాతాలోంచి మనం చేసే భారీ ఉపసంహరణల వంటివి. ఒక సాయంత్రం నేను మా ఇద్దరు అబ్బాయిలతో గడిపిన సమయం గుర్తొస్తుంటుంది నాకు. ఇది మేము ఎప్పుడో ఏర్పాటు చేసుకున్న షికారు వంటిది. జిమ్నాస్టిక్స్, కుస్తీ పోటీలు చూడడం, హాట్ డాగ్స్ తినడం, ఆరెంజ్ జ్యూస్ తాగడం, ఒక సినిమా చూడడం, ఇది మా కార్యక్రమం. సినిమా మధ్యలో నా నాలుగేళ్ల కొడుకు సీన్ తన సీట్లోనే నిద్రలోకి జారుకున్నాడు. వాడి అన్న స్టీఫెన్ 6 ఏళ్ళవాడు. వాడు సినిమా చూశాడు. సినిమా పూర్తయ్యాక నేను సీనుని ఎత్తుకుని కారులో వెనక సీట్లో పడుకోబెట్టాను. ఆ రాత్రి బాగా చలిగా ఉండాలన నా కోటు తీసి వాడికి కప్పాను. ఇంటికి రాగానే వాడికి త్వరగా పక్క మీదకి చేర్చాను. స్టీఫెన్ తన పడక దుస్తుల్లోకి మారి పళ్ళు తోముకుని వచ్చాడు. ఆ సాయంత్రం మా అనుభవాలు, ఆనందాల గురించి మాట్లాడడానికి నేను వాడి పక్కన పడుకున్నాను. ఎట్లా గడిచింది ఈ సాయంత్రం స్టీఫెన్ అని అడిగాను. బాగుంది అన్నాడు. నీకు బాగా నచ్చిందా? ఓ, నీకు అన్నింటిలో ఏది నచ్చింది? తెలీదు, ట్రాంపోలిన్ అనుకుంటా. నిజంగా అద్భుతం. అట్లా గాలిలో పిల్లి మొగ్గలు వేయడం, ట్రిక్స్ చేయడం కదూ అన్నాను. వాడి దగ్గర నుంచి పెద్ద స్పందన కనిపించలేదు. నేనే ఎక్కువ మాట్లాడుతున్నాననిపించింది. వాడెందుకు మాట్లాడడం లేదో అని అర్థం కాలేదు. మామూలుగా ఇట్లా ఉత్సాహం కలిగించే విషయాలు చూసి వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడతాడు. నాకు కొంచెం ఆశాభంగం కలిగింది. ఏదో లోపం జరిగినట్లు అనిపించింది. ఇంటికి వచ్చేటప్పుడు, పడుకోబోయేటప్పుడు కూడా చాలా మౌనంగా ఉన్నాడు. ఏమైంది బాబు అని మృదువుగా అడిగాను. వాడు అటు ఇటు తిరిగి పడుకున్నాడు. వాడి కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి, పెదవులు అదురుతున్నాయి. డాడీ, నిజంగా నాకు చలి వేస్తే నువ్వు నాకు కూడా అట్లా కోటు కప్పుదావా అని అడిగాడు. ఆ రోజు జరిగిన ఆ అనుభవాలన్నింటిలోనూ ఆ చిన్న ప్రేమను చాటే అభివ్యక్తి చాలా ముఖ్యమైంది. వాడి తమ్ముడికి అప్పటికప్పుడు అనుకోకుండా చూపిన ఆ ప్రేమ వాడిని కదిలించింది. ఆ అనుభవం నాకు చాలా గొప్ప పాఠం నేర్పింది. వ్యక్తులు చాలా సున్నిత మనస్కులుగా ఉంటారు. సున్నితత్వం అనేది వయసుకు సంబంధించిన అంశం కాదు. బయటికి చాలా కఠినంగా కనిపించే వారి హృదయాల్లో కూడా రవ్వంత మృదుత్వం ఉండనే ఉంటుంది. సైడ్ హెడ్డింగ్, నిబద్ధత కలిగి ఉండడం. కీపింగ్ కమిట్మెంట్స్. ఇచ్చిన మాటకు కానీ చేసిన వాగ్దానానికి కానీ కట్టుబడి ఉండడం అనేది చాలా పెద్ద డిపాజిట్. దాన్ని భగ్నం చేయడం, ఆ పాజిటివ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడం. తర్వాత మీరెవరికైనా ఏ వాగ్దానం చేసినా వాళ్ళు మీ నిబద్ధతను నమ్మరు. తమ ముఖ్య జీవనాధారాల గురించి ఎవరైనా చేసే వాగ్దానాల్ని ప్రజలు ఎక్కువ నమ్ముతారు.
ఒక తండ్రిగా నేను నెరవేర్చడానికి సాధ్యం కాని వాగ్దానాలు చేయకూడదనుకుంటాను. అందుకే చాలా జాగ్రత్తగా చాలా తక్కువ వాగ్దానాలు చేస్తాను. వాగ్దానం నిలుపుకునే క్రమంలో చాలా అవంతరాలు వస్తాయని నా ఉద్దేశం. ఒక్కొక్కసారి మనం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం అసాధ్యంగాను అవివేకంగాను అనిపించే అనూహ్యమైన సందర్భాలు తటస్థిస్తాయి. అయినప్పటికీ అటువంటి వాగ్దానానికి కూడా నేను విలువ ఇస్తాను. నిలుపుకోవడానికే ప్రయత్నించి వీలు పడకపోతే నేను ఎవరికి వాగ్దానం చేశానో వారికి నా పరిస్థితి వివరించి నన్ను అందులో నుంచి విముక్తిని చేయమని అభ్యర్థిస్తాను. మీరు మీ పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకుంటే వారికి మీకు మధ్య అవగాహన వారిది నిర్మించుకున్నట్లే. అప్పుడు మీ పిల్లలు మీకు ఇష్టం లేని పనిని చేయదలిస్తే వారు ఊహించలేని పర్యవసనాలను మీరు ఊహించగలరు గనక మీరు వాళ్ళకి నచ్చచెప్పే అవకాశం ఉంటుంది. మీరు ఆ పని చేస్తే వచ్చే పర్యవసనాలు ఎట్లా ఉంటాయని నేను నమ్ముతున్నాను అని చెప్పవచ్చు. వాళ్ళకి మీ మీద మీ వాగ్దానాల మీద నమ్మకం ఉన్నట్లయితే వాళ్ళు చేయదలిచిన పని మానేసి మీ సలహా పాటిస్తారు. సైడెడింగ్, ఏం ఆశిస్తారో స్పష్టం చేయండి. క్లారిఫైయింగ్ ఎక్స్పెక్టేషన్స్, మీ ఉద్యోగ ధర్మాల గురించి విధుల గురించి మీకు మీ బాస్కి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయనుకోండి. నా ఉద్యోగ విధులు ఏమిటో నాకు ఎప్పుడు చెబుతారు అని మీరు అడగవచ్చు. నువ్వే నా విషయాలు నాతో వచ్చి చెబుతావని నిరీక్షిస్తున్నాను అంటాడు బాస్. నా విధులు ఏమిటో చెప్పడం మీ విధి అనుకుంటున్నాను. అది నా విధి కానే కాదు, నీకు గుర్తుండే ఉండాలి. మొదటి నుంచి నువ్వు పని చేయడం అనేది నీ మీదే ఆధారపడి ఉంటుందని. మీరు నా పని నాణ్యతకి నేను బాధ్యుడని చెప్పాలనుకున్నాను, కానీ అసలు నా పని ఏమిటో కూడా నాకు తెలియదు. స్పష్టత లేని ఆశింపులు కూడా భావ ప్రసారాన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. మీరేం చేయమన్నారో ఖచ్చితంగా అదే చేశాను. ఇదిగో రిపోర్ట్. నాకు కావాల్సింది రిపోర్ట్ కాదు, మన లక్ష్యం సమస్యను పరిష్కరించడం, దాన్ని విశ్లేషించి రిపోర్ట్ ఇవ్వడం కాదు. ఆ సమస్య ఏమిటో గుర్తించడం నా పని అనుకున్నాను. గుర్తించి పరిష్కారం చేయడాన్ని ఇంకెవరికన్నా అప్పగించటం అనుకున్నాను. ఇటువంటి సంభాషణలు తరచూ వినిపిస్తుంటాయి. మీరలా అన్నారు కాదు, నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేనన్నది ఏమిటంటే మీరలా అనలేదు, నేను ఆ పని చెయ్యాలని చెప్పలేదు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీరు కనీసం ఆ సంగతి ఎత్తనేలేదు. కానీ అది మన ఒప్పందం. ఇటువంటి పరిస్థితులకి కారణం ఎవరి పని లక్ష్యం ఏమిటో, ఎవరి పాత్ర నిర్వహించాలో స్పష్టంగా తెలుసుకోకపోవడమే. ఉద్యోగ సందర్భాల్లో ఎవరేం చేస్తారో, తన గది శుభ్రం చేసుకోమని మీ అమ్మాయితో ఎలా చెప్పాలో, ఎవరు చేపలకి మేత వేస్తారో, ఎవరు చెత్త నుంచి బయట పెడతారో, ఇవన్నీ ఇంటా బయట కూడా స్పష్టంగా తెలియపరచాలి, తెలుసుకోవాలి. స్పష్టంగా చెప్పకుండా వారి నుంచి పని ఆశించడం వలన అపార్థాలు ఆశాభంగం చోటు చేసుకోవడమే కాక నమ్మకం కూడా పోతుంది. చాలా ఆశింపులు సూచ్యంగా ఉంటాయి కానీ స్పష్టంగా ఉండవు. అయినా చాలామంది అవి అర్థం చేసుకుంటారు. ఉదాహరణకి వివాహ సంబంధాలు తీసుకుందాం. స్త్రీ పురుషులిద్దరూ ఒకరి నుంచి ఒకరు ఏమి ఆశిస్తున్నారో సూచ్యంగా చెప్పుకుంటారు కానీ స్పష్టంగా చర్చించుకోరు. అట్లా స్పష్టంగా చెప్పకపోయినా తామే గ్రహించి వాటిని పూర్తి చేస్తే తమ అంతఃకరణ బ్యాంకుని ఖాతాని పెంచుకున్నట్లే. కానీ వాటిని పూర్తిగా వమ్ము చేయడం డిపాజిట్ మొత్తం ఉపసంహరించుకోవడమే. కనుక ఏదైనా ఒక కొత్త సందర్భంలోకి ప్రవేశించేటప్పుడు ఉద్యోగం, వివాహం వగేరా, మనం నిర్వహించవలసిన పాత్రను మనం ఎదుటివారి నుంచి ఏమి ఆశిస్తున్నామో, వారు మన నుంచి ఏమి ఆశిస్తున్నారో స్పష్టంగా తెలుసుకోవడం మంచిది. వీటి ద్వారా పరస్పర అవగాహన కలుగుతుంది. ఒకరినొకరు అంచనా వేసుకుంటారు. వారి ప్రాథమిక ఆశలు కూడా నెరవేరినప్పుడు ఖాతా పూర్తిగా గల్లంతవుతుంది. మనం ఎదుటివారి నుంచి ఏమి ఆశిస్తున్నామో ఎదుటివారికి తెలుస్తుందని, వాళ్ళకు అర్థం అవుతుందని చాలామంది ఊహిస్తారు. వాటిని స్పష్టంగా చెప్పుకోకపోతే చిన్న చిన్న అపార్థాలే పెద్దవై ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. మొదట్లోనే ఈ విషయాలను స్పష్టంగా నేరుగా మాట్లాడుకోవడం వలన డిపాజిట్లు పెరుగుతాయి. ఇంతకు కొంత సమయం శ్రమ వెచ్చించవలసి రావచ్చు, కానీ దీర్ఘకాలంలో అది ప్రయోజనం కలిగిస్తుంది. ఒక్కొక్కసారి ఈ స్పష్టీకరణ ధైర్యం కూడా కావాలి. అభిప్రాయ భేదాలుంటే వాటిని చర్చించి తేల్చుకునే ఒక పరస్పర అవగాహనకి రావడం కన్నా అవి లేనే లేవన్నట్లుగా ప్రవర్తించడం సులభం కానీ లాభం కాదు. సైడెడింగ్, నిజాయితీ, షోయింగ్ పర్సనల్ ఇంటిగ్రిటీ.
నిజాయితీ నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇది అన్ని రకాల డిపాజిట్లకు మూలస్తంభం లాంటిది. ఉన్నతమైన నమ్మకం అనే ఖాతాకు నిజాయితీ లోపం పెద్ద అవరోధం. మనని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలనుకోవచ్చు, చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు, మనం ఆశించేది స్పష్టంగా చెప్పవచ్చు. ఇవన్నీ చేసినా మన అంతరంగంలో కపట స్వభావం కలిగి ఉంటే ఎటువంటి సంబంధాలను దృఢపరచుకోలేము. నిజాయితీలో సత్య సంబంధ ఉంటుంది, కానీ అది సత్య సంధత కన్నా ఉన్నతమైనది. సత్య సంధత అంటే ఎప్పుడూ నిజం చెప్పడం, మన మాటల్లో నిజం ఉందని తేల్చి చెప్పడం. నిజాయితీ అంటే నిజమే మన మాటల్ని తేల్చి చెప్పడం, వాగ్దానాలను నిలుపుకోవడం, ఎదుటివారి ఆశింపుల్ని పూర్తి చేయడం. ఈ పని చేయడానికి ఒక సమగ్రమైన శీలం ఉండాలి, మనతో మనకి ఏకత్వం ఉండాలి, జీవితంతో కూడా ఉండాలి. మన నిజాయితీకి ముఖ్యమైన నిదర్శనం మనం అక్కడ లేని వారికి విశ్వాసం చూపించటం. అట్లా చేయడం వలన అక్కడ ఉన్నవారి నమ్మకాన్ని చూరగొనగలుగుతాం. ఉదాహరణకి మీరు నేను ఏకాంతంగా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మనం మన సూపర్వైజర్ని విమర్శిస్తున్నాం, అతను అక్కడ ఉంటే మనకి అతన్ని విమర్శించే ధైర్యం ఉండదు. తర్వాత మన ఇద్దరం సఖ్యం చెడిపోయింది అనుకోండి, అప్పుడు నేను మరొకరి దగ్గర మన మీ బలహీనతల గురించి మాట్లాడతాను. అదే కదా మనమిద్దరం సూపర్వైజర్ గురించి చేసింది. మీకు ఈ పాటికి నా స్వభావం అర్థమయ్యే ఉంటుంది. మీ ముందు మీతో తీయగా మాట్లాడతాను, మీ వెనక మీ గురించి చెడ్డగా మాట్లాడతాను. ఆ సంగతి ప్రత్యక్షంగా చూశారు కదా, దానినే కపట స్వభావం అంటారు. ఇది మీ హృదయంలో నా ఖాతాను తెరుస్తుందా? అట్లా కాక మీరు సూపర్వైజర్ని విమర్శించడం మొదలుపెట్టినప్పుడు మీతో కొంత ఏకీభవించిన మనిద్దరం కలిసి సూపర్వైజర్ దగ్గరకు పోయి పరిస్థితిని ఎలా మెరుగుపరచాలో ప్రభావవంతంగా చర్చిద్దామని నేను సూచించి ఉంటే ఎట్లా ఉండేది? అప్పుడు నా దగ్గర మిమ్మల్ని గురించి ఎవరైనా విమర్శిస్తే నేనేం చేస్తానో మీకు అర్థమయ్యేది. ఇంకో ఉదాహరణ చూడండి. మీతో స్నేహం పెంచుకోవాలనే తహతహతో ఎవరో నాకు చెప్పిన రహస్యాన్ని మీకు చెప్పేస్తాను. నీకు నిజంగా ఈ విషయం చెప్పకూడదు, కానీ నువ్వు నా స్నేహితుడివి కనుక చెబుతున్నా అంటాను. ఇంకొకరి నమ్మకాన్ని ఎట్లా వమ్ము చేసినా నేను మీ విషయంలో కూడా ఎట్లాగే ప్రవర్తిస్తాననుకుని మీరు నన్ను నమ్మరు. ఇటువంటి స్వభావం డిపాజిట్ వేస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది భారీ ఉపసంహరణ మాత్రమే. ఎందుకంటే మన నిజాయితీ లోపాన్ని మనమే బహిర్గతం చేసుకుంటున్నామన్న మాట. తాత్కాలిక ఆనందం కోసం మరొకరిని అవమానించటం, రహస్యాన్ని ఇంకొకరికి చెప్పడం చేస్తే ఒక బంగారు గుడ్డు దొరుకుతుందేమో, కానీ మనం బోతుని హత్య చేసినట్లే లెక్క. పరస్పర ఆధార సంబంధాల్లో నిజాయితీ ఉంటే అంటే ఇది, మనం ప్రతి వారి పట్ల ఒకే సిద్ధాంతాన్ని అవలంబించాలి. అట్లా చేస్తేనే వారు మనల్ని నమ్ముతారు. ఇటువంటి నిజాయితీ వలన ఉత్పన్నమయ్యే పరిస్థితులు మొదట్లో కొంచెం కష్టంగా ఉండవచ్చు, ఎందుకంటే అందరూ సత్యసంధతని అంతగా ఆమోదించలేరు. ఇట్లా సూటిగా ఎదుర్కోవడం చాలామంది భరించలేరు. చాలామంది ఇతరులను చిన్నచూపు చూడడం, విమర్శించడం, నమ్మక ద్రోహానికి తలపడడం వంటి వాటికి దిగిపోతారు, లేదా ఎవరిని గురించైనా వారి వెనక గాలి కబుర్లకు దిగుతారు. మొహమాటం లేకుండా ఎదుటిపడి మాట్లాడడానికి ధైర్యం కావాలి. ఇటువంటి వారి పట్లే జనానికి నమ్మకం ఉంటుంది. దాపరికం లేకుండా నిజం మాట్లాడడం నమ్మకాన్ని పెంచుతుంది. ప్రేమను సంపాదించడం కన్నా నమ్మకాన్ని సంపాదించడం గొప్ప అంటారు. నా ఉద్దేశంలో నమ్మడం అంటే ప్రేమించడం కూడా అని అర్థం. మా అబ్బాయి జాషువా చిన్నప్పుడు వాడు నన్ను ఎప్పుడూ ఒక ప్రశ్న అడిగేవాడు. అది నన్ను ఆత్మ పరిశీలనకు ప్రోత్సహించేది. నేను ఎప్పుడైనా ఎవరిపైనైనా కోపగించినా, సహనం కోల్పోయినా, నిర్దయగా ప్రవర్తించినా వాడు నా కళ్ళలోకి సూటిగా చూసి, డాడ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగేవాడు. వాడు సత్యసంధత కలవాడు. మా ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉండేది కూడా. వాడికి ప్రశ్నకి అర్థం ఏమిటంటే నేను అట్లా సహనం కోల్పోవడం ద్వారా ఒక జీవన మౌలిక సిద్ధాంతాన్ని భగ్నం చేస్తున్నానన్నమాట, అట్లా తన విషయంలో కూడా చేస్తానేమో అని వాడి చింత. ఒక ఉపాధ్యాయుడిగా, ఒక తండ్రిగా నేను కనిపెట్టింది ఏమిటంటే 99 విషయాలకు ఒక విషయమే కీలకమైనది అని. ఆ ఒక్కటి మన సహనానికి పరీక్ష పెట్టేది, మన మూడికి పరీక్ష పెట్టేది. ఒక విద్యార్థి క్రమశిక్షణే అందరికీ ప్రసారం అవుతుంది. ఒక పిల్లవాడి ప్రేమే అందరికీ ప్రసారం అవుతుంది. మీరు ఒకరిని ఎట్లా చూస్తారో 99 మందిని చూసే విధం అట్లానే ఉంటుంది, ఎందుకంటే అంతిమంగా అందరూ ఒకటే.
నిజాయితీ అంటే కపటమైన భావ ప్రసారాన్ని నివారించటం, మానవ మర్యాదలకు భంగం కలిగించే మోసపూరితమైన దాన్ని నివారించటం, అబద్ధం అనేది మోసం చేసే ఉద్దేశంలోనే చేసే భావ ప్రసారం అని ఒక నిర్వచనం. మనం మాటలతో కానీ చేతలతో కానీ చేసే భావ ప్రసారంలో మన ఉద్దేశం ఎప్పటికీ ఎవరిని మోసం చేయరాదని. సైడ్ హెడింగ్, హృదయపూర్వక క్షమాపణ, అపోలజింగ్ సిన్సియర్లీ వెన్ యూ మేక్ ఏ విత్డ్రాల్. మనం మన అంతఃకరణల బ్యాంకు నుంచి ఎప్పుడైనా ఉపసంహరణ చేసినప్పుడు అవతల వారికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి. నాది పొరపాటు అయింది, నేను అలా అనడం నా కాఠిన్యాన్ని సూచిస్తుంది. నేను నీ మీద గౌరవం చూపించలేదు, నిన్ను గౌరవించలేదు, అందుకు చింతిస్తున్నాను. స్నేహితుల ఎదుట నిన్ను చికాకు పెట్టాను. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, కానీ నేను అలా మాట్లాడి ఉండకూడదు. ఇట్లా హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పగలడానికి దృఢమైన శీల సంపద ఉండాలి. ఆ వ్యక్తికి స్వతంత్రత ఉండాలి, తనకి అంతరంగిక భద్రత ఉండాలి, నిష్కపటంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా కేంద్రీయత ఉండాలి. అంతరంగిక భద్రత అతి స్వల్పంగా ఉన్నవారు ఈ పని చెయ్యలేరు. వాళ్ళు ఇట్లా క్షమాపణ చెప్పడం వలన తాము చాలా మెత్తగా బలహీనంగా ఉన్నామని ఎదుటివారు అనుకుంటున్నారని భావిస్తారు. ఎదుటివారు దాన్ని ఆసరాగా తీసుకుని తమ మీద ఆధిపత్యం చూపిస్తారనుకుంటారు, ఎందుకంటే ఇతరుల అభిప్రాయాల మీదే వారి భద్రత ఆధారపడి ఉంటుంది. ఇతరులు తమని గురించి ఏమనుకుంటున్నారు అని ఎప్పుడు చింతిస్తుంటారు. అంతేకాక తాము చేసిన దాన్ని వాళ్ళు సమర్థించుకుంటారు కూడా. తమ తప్పుని ఎదుటివారి మీద పెట్టి అది వాళ్ళ తప్పుగా చూపిస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఒకవేళ క్షమాపణ చెప్పినది పై పైనే కానీ మనస్ఫూర్తిగా కాదు, తల వంచదలిస్తే మరీ వంచు అంటుంది ప్రాక్ దేశాల వివేచన. చివరి పైసాదాకా ఖర్చు పెట్టు అంటుంది క్రిస్టియన్ నైతికత. ఒక డిపాజిట్ ఖాతాలో జమగా ఉండాలంటే మనం చెప్పే క్షమాపణ హృదయపూర్వకంగా ఉండాలి. అది హృదయపూర్వకంగా ఉన్నట్లు ఎదుటివారు గుర్తించాలి. బలహీనులే క్రూరంగా ఉంటారు, బలవంతుల వద్ద నుంచే మనం దయని ఆశించగలం, లియో రోస్కిన్ అంటాడు. ఒకరోజు నేను మా ఇంట్లో నా ఆఫీసులో కూర్చుని వ్రాసుకుంటున్నాను, సహనం అనే విషయం మీద కూడా వ్రాస్తున్నాను. మా పిల్లలు హాల్లో పైకి క్రిందకి పరిగెత్తుతున్నారు, పెద్ద శబ్దాలు, తలుపులు బాదే శబ్దాలు వస్తున్నాయి. నేనే సహనం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఉన్నట్టుండి మా అబ్బాయి డేవిడ్ బాత్రూం తలుపు గట్టిగా బాదుతూ అరుస్తున్నాడు, నన్ను లోపలికి రాని అని. నేను ఆఫీస్ గదిలో నుంచి బయటకు వచ్చి, డేవిడ్, ఇదంతా నా పనికెంత అంతరాయం కలిగిస్తుందో నీకేమైనా తెలుస్తుందా? పని మీద మనసు పెట్టి వ్రాసుకోవడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఇప్పుడే నువ్వు వెళ్ళి నీ గదిలో ఉండు, సరిగ్గా ప్రవర్తించడం నేర్చుకునేదాకా అన్నాను చాలా తీవ్రంగా. వాడు భిన్న వదనంతో తన గదిలోకి పోయి తలుపు వేసుకున్నాడు. నేను వెనక్కి తిరిగి నా గదిలోకి వెళ్ళబోతుండగా ఇంకో సమస్య ఎదురైంది. ఈ పిల్లలు మా హాలులో టాకిల్ ఫుట్బాల్ ఆడుతున్నారు. ఆ హాలు 4 గడుగుల వెడల్పు ఉంటుంది. పిల్లల్లో ఒకరికి నోటి మీద దెబ్బ తగిలింది. వాడు హాల్లో పడి ఉన్నాడు, నోటి నుంచి రక్తం వస్తుంది. వీడి కోసం డేవిడ్ తువాలు తడిపి తేవాలని బాత్రూమ్కి వెళ్ళాలనుకున్నాడు, కానీ లోపల స్నానం చేస్తున్న వాడి చెల్లెలు మరియు తలుపు తెరవలేదు. జరిగిన సంగతి అదైతే నేను ఎంత అపార్థం చేసుకున్నానో అప్పుడు అర్థమయ్యింది. నేను వెంటనే డేవిడ్కి క్షమాపణ చెప్పడానికి వెళ్ళాను. నేను వాడి గదిలోకి వెళ్ళి తలుపు తెరవగానే వాడన్న మొదటి మాట, నేను నిన్ను క్షమించను అని. ఎందుకు బాబు అని. నేను అపార్థం చేసుకున్నాను, నిజంగా క్షమాపణ అడుగుతున్నాను, ఎందుకు క్షమించవు అన్నాను. ఎందుకంటే పోయిన వారం కూడా నువ్వు ఇలాగే చేశావు అన్నాడు. అంటే వారి ఉద్దేశం, నీ ఖాతాలోంచి నువ్వు చాలా ఎక్కువ తీసేసుకున్నావు, నువ్వు చేసిన పనిని గురించి మళ్ళీ నువ్వే మాట్లాడుతున్నావు అని. హృదయపూర్వకమైన క్షమాపణలు డిపాజిట్లను పెంచుతాయి. అదే పనిగా క్షమాపణ చెప్పడం డిపాజిట్లను ఉపసంహరించుకోవడంతో సమానం. అందువల్ల అనుబంధాల నాణ్యత దెబ్బతింటుంది. తప్పు చేయడం ఒకటి, దాన్ని ఒప్పుకోకపోవడం ఇంకొకటి. సాధారణంగా అంతా తప్పుల్ని క్షమిస్తారు, ఎందుకంటే పొరపాట్లు మనసుకి సంబంధించినవి. తప్పుడు ఉద్దేశాలతో చేసిన తప్పుల్ని క్షమించరు. మొదటి తప్పుని అహంభావంతో కప్పిపుచ్చుకోవడానికి చేసే రెండవ తప్పుని అసలు క్షమించరు. సైడ్ హెడింగ్,
ప్రేమ ధర్మాలు జీవిత ధర్మాలు ద లా ఆఫ్ లవ్ అండ్ ద లా ఆఫ్ లైఫ్ మనం షరతులు లేకుండా ప్రేమించగలిగితే ప్రేమ యొక్క మౌలిక ధర్మాలను ఆచరించగలిగితే ఇతరులకు కూడా మనం మౌలిక జీవన సూత్రాలను అర్థం చేయించగలం ఇంకో విధంగా చెప్పాలంటే మనం ఇతరుని బేషరతుగా ప్రేమించగలిగితే ఎటువంటి నియమాలతో కట్టిపడేయకుండా ఉంటే వారు భద్రంగా ఉన్నట్లు తమ విలువలను నిజాయితీని అస్తిత్వాన్ని గుర్తిస్తారు వారి సహజ అభివృద్ధి క్రమాన్ని మనం ప్రోత్సహించినట్లు అవుతుంది అప్పుడు వారికి జీవన ధర్మాలను పాటించడం సులభమవుతుంది సహకారం సేవ క్రమశిక్షణ నిజాయితీ మొదలైన వాటిని గురించి అర్థం చేసుకుంటారు వారిలోని అత్యుత్తమ విలువలను గుర్తించి ఆచరించగలుగుతారు వారికి మనం వారి విలువల ప్రకారం వ్యవహరించే స్వతంత్రం ఇచ్చినట్లవుతుంది మనం పెట్టే నియమాలు నిబంధనల ప్రకారం కాకుండా ఇందువలన మనం మరీ మతంగా ఉన్నట్లు కాదు వారికి యథేచ్ఛగా వ్యవహరించే అనుమతి ఇచ్చామని కాదు అట్లా చేస్తే మన డిపాజిట్లు మొత్తం తీసేసుకున్నట్లే మనం వారికి సలహా ఇస్తాం బ్రతిమిలాడతాం వారికి పరిమితుల్ని పర్యవసనాలను వివరిస్తాము అయినా మనం ప్రేమిస్తాం ప్రేమ అనేది ఒక బహుమతి దానికి షరతులు సంఖ్యలు వేస్తే మనం మౌలిక ప్రేమ ధర్మాలను త్రోసిపుచ్చినట్లే మనం ఇతరులను కూడా ఆ ధర్మాలను త్రుజించేలా చేసినట్లే వాళ్ళని మనం ప్రతి స్పందకులుగా తమని తాము కాపాడుకునేవారిగా తయారు చేస్తాము నేను ఒక మనిషిని స్వతంత్ర వ్యక్తిని అని రుజువు చేసుకునే ప్రయత్నంలో పడేలా చేస్తాము నిజానికి వారు స్వతంత్రులు కారు వారు పరాధీనులే అది పరిణితికి కొనసాగింపులో చివరి అంచు వాళ్ళు ప్రతిస్పందకులుగా తయారవుతారు తమని తాము సమర్థించుకుంటూ ఉంటారు శత్రు కేంద్రీయత కలిగి ఉంటారు వాళ్ళు భావించేది నిజమనుకుంటూ ఉంటారు తిరుగుబాటు అనేది హృదయంలో పడే ఒక ముడి మనసుకు సంబంధించినది కాదు ఇది సంభవించకుండా ఉండడానికి మనం వేసే డిపాజిట్లే ముఖ్యమైనవి బేషరతైన ప్రేమ అనే నిరంతరం డిపాజిట్లు నాకు ఒకప్పుడు ఒక స్నేహితుడు ఉండేవాడు అతను ఒక ప్రతిష్టాత్మకమైన స్కూల్కి డీన్గా ఉండేవాడు తను పనిచేస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్థలోనే తన కొడుకుని చదివించాలని అతను అనుకుని డబ్బు కూడా దాచాడు కానీ సమయం వచ్చేసరికి ఆ అబ్బాయి అక్కడ చేరడానికి ఇష్టపడలేదు ఈ సంగతి తండ్రిని చాలా బాధ పెట్టింది ఆ ప్రత్యేకమైన స్కూల్ నుంచి పట్టా పుచ్చుకోవడం అనేది చాలా మంచి అర్హత అదొక సంపద కూడా అంతేకాక అక్కడ చదవడం వల్ల కుటుంబంలో ఎంతో కాలంగానూ వారసత్వంగా వస్తుంది మూడు తరాల నుంచి అంతా అక్కడే చదివారు తండ్రి అతన్ని బ్రతిమాలాడాడు అభ్యర్థించాడు వాదించాడు అతనితో మాట్లాడి అతను చెప్పింది విని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడు కొడుకు మారకపోతాడా అనే ఆశతో ఇందులో మనకు అర్థమయ్యేది ఏమిటంటే అది షరతులతో కూడిన ప్రేమ తను ఆ స్కూల్లో చదవాలనే తండ్రి కోరిక తన మీదుండే విలువల కన్నా ఎక్కువైపోయిందని కొడుకు భావించాడు పర్యవసనంగా తను అక్కడ చేరకపోవడానికి కారణాన్ని సమర్థించుకున్నాడు తన నిర్ణయానికి కట్టుబడిపోయాడు కొంత ఆత్మశోధన అనంతరం తండ్రే త్యాగం చేయాలనుకున్నాడు షరతులతో కూడిన ప్రేమని త్యాగం చేయాలనుకున్నాడు తను ఆశించిందే తన కొడుకు అనుసరించాలనే సూత్రం ఏమీ లేదని అర్థం చేసుకున్నాక అతను అతని భార్య కూడా కొడుకుని బేషరతుగా ప్రేమించడం మొదలుపెట్టారు ఇది వాళ్ళకి చాలా కష్టమైన పని ఎందుకంటే ఆ తండ్రికి అక్కడ చదివిన అనుభవం చాలా ఆత్మీయమైనది పైగా కొడుకుని అక్కడ చదివించడానికి చాలా కాలంగా వాళ్ళు పథకప రచన చేశారు డబ్బు కూడబెట్టారు నిజం చెప్పాలంటే వాడు పుట్టినప్పటి నుంచి ఈ ఆలోచనకి పొద్దునే పాదు చేసి నీళ్లు పోశారు ఆ తల్లిదండ్రులు తమ దృక్పథాన్ని మార్చుకోవడానికి చాలా కష్టపడ్డారు బేషరతు ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు తమలో వచ్చిన ఈ పరిణామాన్ని గురించి కొడుక్కి చెప్పారు వాళ్ళు ఆ పరిణామ క్రమంలో ఎంత దూరం రాగలిగారంటే వాళ్ళు తమ కొడుక్కి ఎంతో నిజాయితీగా తమ బేషరతు ప్రేమను తెలియపరిచి అతని నిర్ణయాలు ఏవి దాన్ని ప్రభావితం చేయలేవని చెప్పారు ఆ విధంగా చెప్పడం అతన్ని మోసం చేయడానికి కానీ దారికి తేవడానికి కానే కాదు వారి అభివృద్ధికి అదొక సహేతుకమైన పొడిగింపు అప్పుడు ఆ అబ్బాయి పెద్దగా స్పందించలేదు కానీ వారేం బాధపడలేదు ఎందుకంటే వాడు అట్లా స్పందించినా స్పందించకపోయినా వాడిని ప్రేమించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఒక వారం తర్వాత వాడు తను అక్కడ చేరనని చెప్పాడు వాళ్ళు ఈ నిర్ణయం వినడానికి సిద్ధపడి ఉన్నారు కనుక ఏమీ అనలేరు జీవితం సాగిపోతూనే ఉంది
కొంతకాలం తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఇప్పుడు వాడు తన్ని తాను సమర్థించుకునే అవసరం లేదు కనుక కొంత ఆత్మ పరిశోధనలో పడ్డాడు. తనకి నిజంగా చదువుకోవాలని ఉందని తెలుసుకున్నాడు. అడ్మిషన్ కోసం దరఖాస్తు పెట్టాడు. ఆ సంగతి తండ్రికి చెప్పాడు. అప్పుడు కూడా ఆయన మారు మాట్లాడకుండా కొడుక్కి సహకరించాడు. తండ్రికి ఆనందం కలిగింది. కానీ ఈ పాటికి ఆయన కొడుకు ఏం చేసినా అతను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక అత్యంత ఆనందంతో ఎగిరిపడలేదు. యునైటెడ్ నేషన్ మాజీ సెక్రటరీ జనరల్ డాగ్ హమ్మర్ షాల్డ్ ఇలా అంటాడు, అశేష ప్రజల విముక్తి కోసం ఓర్పుగా శ్రమించే కంటే ఒక వ్యక్తికి పూర్తిగా అంకితం కావడం మహత్వపూర్ణమైన విషయం అని. బయట ప్రాజెక్టుల కోసం రోజుకి 8-10-12 గంటలు వారానికి 6-7 రోజులు వినియోగిస్తూ మన జీవన భాగస్వామి కోసం, మన యుక్త వయస్కులైన పిల్లల కోసం, మన సహోద్యోగుల కోసం సమయం పెట్టి వారితో గాఢమైన అనుబంధం పెంచుకోలేకపోవడాన్ని మనం హామర్ షాల్డ్ మాటల్లో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు శీల సంపద, వినమ్రత, ధైర్యం, ఆత్మబలం కావాలి. బయట జనులందరి కోసం 18 గంటలు రోజులు గడపడం కన్నా ఆ ఒక్క అనుబంధాన్ని దృఢతరం చేసుకోవడం గొప్పది. అనేక సంస్థలకు సలహాదారుగా 25 సంవత్సరాల నా అనుభవంతో పై సూక్తిని నేను చాలాసార్లు తలుచుకున్నాను. చాలా సంస్థల్లో ఎక్కువ సమస్యలు ఉన్న స్థాయి అధికారుల సంబంధాల్లో ఉండే విభేదాల వల్లనే ఉత్పన్నమవుతాయి. ఒక ఫామ్లో 2 భాగస్వాముల మధ్య, ఒక కంపెనీ యజమాని అధ్యక్షుడి మధ్య, అధ్యక్షుడు ఉపాధ్యాయుని మధ్య ఈ సమస్యలను ముఖాముఖి చర్చించుకుని పరిష్కరించుకోవడానికి ఉదాత్తమైన శీల సంపద కావాలి. నేను అమర్ షాల్డ్ సూక్తిని చదివినప్పుడు ఒక సంస్థలో పనిచేస్తున్నాను. అక్కడ నా కుడిభుజంలో పనిచేస్తున్న ఒక వ్యక్తికి నాకు మధ్య అస్పష్టమైన ఆశింపులు ఉన్నాయి. మా సంస్థ పరిపాలనా పద్ధతుల ప్రకారం నేను ఈయనతో సూటిగా మాట్లాడి మా అభిప్రాయ భేదాలను, మా లక్ష్యాలను, మా పాత్రలను తేల్చుకోలేకపోయాను. అందువలన నేను కొన్ని నెలల పాటు రాజీ ధోరణిలో పనిచేసి వికృతమైన పరిస్థితులు ఏర్పడకుండా చూస్తూ వచ్చాను. కానీ అన్నాళ్ళు మాలో ఒకరిపై ఒకరు చెడు అభిప్రాయాలు కలుగుతూనే వచ్చాయి. నేను హమ్మర్ షాల్డ్ వాక్యాలను చదివిన తర్వాత మా ఇద్దరి సంబంధాన్ని పునర్నిర్మించాలనుకున్నాను. అసలు విషయాలను రాబట్టి మా ఇద్దరి మధ్య ఒక అవగాహన పెంచుకోవడం కష్టమనిపించింది. అతన్ని కలవడానికి నేను చాలా బలం తెచ్చిపెట్టుకోవాల్సి వచ్చింది. కాస్త వణుకు కూడా వచ్చింది. అతను చాలా గట్టి మనిషిలా కనబడతాడు. తానే సరైన పని చేస్తున్నారనుకుంటాడు. అతని దృష్టిలో అతనే కరెక్ట్. ఆయన బలము, సమర్థత నాకు కావాలి. మా ఇద్దరి ముఖాముఖి ఇప్పుడున్న సంబంధాన్ని కూడా పాడు చేస్తుంది ఏమో. దానివల్ల అతని బలాన్ని, సమర్థతని నేను కోల్పోతానేమో అనిపించింది. నేను మనసులోనే ఒకసారి మా కలయికని రిహర్సల్ వేసుకుని చివరికి నా సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడానికి నిర్ణయించుకుని ఆయన దగ్గరకు వెళ్ళాను. అప్పుడు నాకు మనశ్శాంతి కలిగింది. మేము కలిసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఆయన కూడా నాలాగే భావిస్తున్నారని అర్థమయ్యింది. అతను ఏమాత్రం తనని తాను సమర్థించుకునేలా మాట్లాడలేదు. కాకపోతే మా ఇద్దరి పరిపాలనా శైలిలో తేడా ఉండడం వలన మొత్తం సంస్థ అంతా ఈ విభిన్నమైన శైలులకు స్పందిస్తుంది. మా అనైక్యత తెచ్చిన సమస్యలను మేము గుర్తించాం. ఇట్లా కొన్నిసార్లు కలిసిన తర్వాత మేము సమస్యలను వెలుగులోకి తెచ్చి పరస్పర గౌరవంతో ఒకటికి ఒకటిగా పరిష్కరించగలిగాం. మేము ఇద్దరం ఒక శక్తివంతమైన టీముగా అభివృద్ధి చెందాం. ఇద్దరి మధ్య అనుబంధం పెరిగి అది మేము మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి దోహదపడింది. ఒక వ్యాపారాన్ని కానీ కుటుంబాన్ని కానీ సమర్థవంతంగా నడపడానికి అవసరమైన ఐక్యతని సృష్టించాలంటే ధైర్యము, ఆత్మబలము కావాలి. మానవ సంబంధాలను పెంపొందించుకోవడానికి ఉదారమైన శీలం కావాలి. కానీ పరిపాలన నైపుణ్యాలు కావు. సైడెడింగ్ పి సమస్యలు, పిసి అవకాశాలు. పీ ప్రాబ్లమ్స్ ఆర్ పిసి ఆపర్చునిటీస్. ఈ అనుభవం నాకు పరస్పర ఆధారత గురించి ఒక శక్తివంతమైన దృక్పథాన్ని ఇచ్చింది. అది మనం సమస్యలను చూసే దృష్టికి సంబంధించినది. ఈ సమస్యను తప్పించుకుంటూ నేను కొన్ని నెలలు గడిపాను. అదొక చికాకు పెట్టే సమస్యని, పనికి అడ్డం వస్తుందని అనుకుంటూ ఏదో ఒక రకంగా అదే పరిష్కారం అవుతుందిలే అనుకుంటూ కాలం గడిపాను. కానీ ఆ సమస్య ఒక చక్కని అనుబంధం ఏర్పరచడానికి అవకాశం కలిగించింది. మా ఇద్దరికీ ఒక టీం వల్లే కలిసి పనిచేసే శక్తినిచ్చింది.
ప్రతి పరస్పరాధార సందర్భంలో ఫలితం లేదా ఉత్పత్తి యొక్క సమస్య ఫలిత సాధన శక్తిని పెంచుకునే అవకాశంగా మారుతుందని నేను అనుకుంటున్నాను. అంతఃకరణల బ్యాంకు ఖాతాను పెంచుకునే అవకాశాలను కలగజేస్తుంది, ఫలితాలను పెంచుతుంది. తల్లిదండ్రులను కూడా తమ పిల్లల సమస్యల్ని చికాకు పెట్టేవిగా చూడకుండా వాళ్లతో అనుబంధం పెంచుకునే అవకాశాలుగా చూస్తే వాళ్ల మధ్య అవగాహన మరింత పెరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకుని వాళ్ళకి సహాయపడడానికి ఇష్టపడతారు. పిల్లలు ఒక సమస్యతో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అబ్బో మళ్ళీ ఇంకో సమస్య తెచ్చిపెట్టావన్న మాట అనకుండా మా పిల్లలకి సాయం చేయడానికి నాకు ఇంకొక అవకాశం దొరికింది, ఈ విధంగా మా సాన్నిహిత్యం మెరుగుపడుతుంది అనే దృక్పథం ఉండాలి. చాలా పారస్పర్యాలు కేవలం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఇలా కాక పరిణామశీలంగా మారతాయి. తల్లిదండ్రులు తమకు తమ సమస్యలకు ఇస్తున్న విలువ శ్రద్ధ తెలుసుకున్న పిల్లలకు వారి తల్లిదండ్రులకు మధ్య గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. ఈ దృక్పథం వ్యాపారాల్లో కూడా శక్తివంతంగా పనిచేస్తుంది. ఒక గొలుసు డిపార్ట్మెంట్ స్టోర్ ఈ దృక్పథంతోనే వ్యవహరిస్తూ తమ వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్నది. ఎప్పుడు ఏ వినియోగదారుడు ఎంత చిన్న సమస్యతో స్టోర్కి వచ్చినా అక్కడి గుమస్తారు అది వినియోగదారులతో సత్సంబంధాల పెంపునకు ఒక అవకాశంగా భావిస్తారు. వాళ్ళు ప్రసన్నవదనంతో సమస్యను పరిష్కరించాలనే సానుకూలమైన కోరికతో స్పందిస్తారు, వినియోగదారునికి సంతోషం కలిగిస్తారు. వాళ్ళు వినియోగదారునికి ఇచ్చే గౌరవ మర్యాదలు చూపే ఆదరణ వారిని మరొక స్టోర్కి వెళ్ళనివ్వకుండా చేస్తాయి. పరస్పర ఆధారిత సంబంధాల్లో ఫలితము ఫలిత సాధన శక్తి సమతూకం చాలా అవసరం. మన సమస్యల్ని ప్రతి ఫలిత సాధనా శక్తిని పెంచే అవకాశాలుగా మనం భావించాలి. సైడీడింగ్ పరస్పర ఆధారత అలవాట్లు, ద హ్యాబిట్స్ ఆఫ్ ఇంటర్డిపెండెన్సీ. అంతఃకరణల బ్యాంకు ఖాతా ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ని మనసులో ఉంచుకుని ఆ దృక్పథంతో మనం సామాజిక విజయంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యాం. అట్లా సిద్ధమైనప్పుడు మనం ఈ అలవాట్లు ఏ విధంగా ప్రభావితమైనవంతమైన పరస్పర ఆధారతను సృష్టిస్తాయో చూడవచ్చు. ఇతర ఆలోచన విధానాల్లో మనం ఎట్లా నియంత్రించబడి ఉన్నామో కూడా చూడవచ్చు. అంతేకాక నిజంగా స్వతంత్రులైన వారే పరస్పర ఆధారతను సాధించగలరు. ప్రజారంజక నైపుణ్యాలైన గెలుపు పద్ధతి, ప్రతిఫలన శ్రవణం, సృజనాత్మకమైన సమస్యల పరిష్కారం వంటి వాటి ద్వారా సామాజిక విజయం సాధించడం అసంభవం. ఈ నైపుణ్యాలు వ్యక్తిత్వానికి విలువ ఇస్తాయి కానీ శీలానికి కాదు. ఇప్పుడు మనం సామాజిక విజయం సాధించే అలవాట్లను లోతుగా పరిశీలిద్దాం. తిరిగి మరలా అలవాటు ఫోల్ గెలుపు ఆలోచనలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వ్యూయర్స్.